పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రానా ప్రధాన పాత్రులుగా నాయక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సరసన హీరోయిన్ గా నిత్యం మీన నటిస్తుంది అలాగే రానా సరసన సంయుక్త మీద నటిస్తున్న విషయం తెలిసిందే మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనం కృషి సినిమాకి రీమేక్ ఇక నాయక్ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు టీజర్లు మరియు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్రబృందం ఈ సినిమా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ బర్త్డే సందర్భంగా ఈ అప్డేట్ ను ఇచ్చింది చిత్రబృందం నాయక్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసింది చిత్రబృందం జనవరి పన్నెండున అంటే సంక్రాంతి కనుగ థియేటర్లో విడుదల కానుందని మరొకసారి చిత్రబృందం తెలియజేయడం విశేషం ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు పాటలకు ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి ఈ క్రమంలో థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ మంచి పోటీ నెలకొంది నాయక్ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ దక్కించుకున్నట్లు సినీ వర్గాలు టాక్ వినిపిస్తుంది ఏకంగా నైజాం ఏరియాకే ఆయన నలభై కోట్ల మేరకు చెల్లించారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి వద్ద కలెక్షన్స్ పరంగా సత్తా చాటిన పవన్ ఇప్పుడు భీమలా నాయక్ విషయంలోనూ అదే మ్యాజిక్ చేస్తారని దిల్ రాజు భావిస్తున్నారని సమాచారం చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సీమలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము